జీవము కలిగిన దేవుణ్ణి ప్రేమించే మీ అందరికీ ప్రభువు పేరట షలోమ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక చక్కని వాగ్దానము, అలాగే శాసనము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువ కలిగి ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4:2. ప్రార్థన ఒక విశ్వాసికి వెన్నెముక లాంటిది. ఎవరి వెన్నెముకైనా బలహీనమైనట్లయితే అతడు నిలబడలేడు, నడవలేడు, ముందుకు సాగలేడు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన వెన్నెముక వంటిది. ఒకవేళ ప్రార్థన జీవితం మన జీవితంలో కొరబడినట్లయితే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిలబడలేము, నడవలేము, దేవుడు ఆశించినట్టుగా ముందుకు సాగలేము. కాబట్టి ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి దేవునితో ఒక రాత్రి అద్భుతమైన ఈ ఆరాధనలో పాల్పంచుకోండి. మనం అందరం కలిసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం. పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన 6 సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే మన జీవితాలను పతనం చేయడానికి సైతాను పొంచి ఉంచిన 7 పన్నాగాలు ఏమిటో కూడా గ్రహిద్దాం. ప్రార్థన జీవితమే విశ్వాసికి వెన్నెముక అనే సత్యం గ్రహించి ప్రతిదినము ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవాన్ని అలవరుచుకుందాం. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండులాగున, ప్రతి శోధనను మనం ఎదురించులాగున కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై జీవించాలి అని మీరు మాకు శాసనం చేశారు. మేము ఒకరోజు ప్రార్థన చేసి మరొక రోజు ప్రార్థన విడిచిపెట్టేవారిగా ఉండడానికి వీల్లేదు. వారానికి ఒకసారో లేక కష్టం వచ్చినప్పుడో ప్రార్థించే మనసు మాకు దూరం చేయండి. ప్రతి నిత్యము ప్రతి దినము ప్రార్థన చేసే మనసు మాకివ్వండి. మాకున్న ప్రతి కష్టాన్ని, మాకున్న ప్రతి సమస్యను నీతో పంచుకొని దాన్ని జయించే కృపను, అలాగే కృతజ్ఞతలు కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు సాయంత్రం నీతో మేము ఒక రాత్రంతా గడపబోతున్నాం. నీతో గడిపే ఈ రాత్రిని బహు ఆశీర్వాదకరంగా మలచండి. ప్రార్థనలో, వాక్యములో, నిన్ను స్తుతించటంలో ఈ రాత్రంతా గడిపే భాగ్యం మాకు దయచేసి, అలా గడిపిన మీదట మీరు మా కోసం దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొని తిరిగి మా గృహాలకు చేరుటకు సహాయం చేయమని, ఈ దినమంతా మా అందరికీ తోడుగా ఉండమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఈ రాత్రి మన కల్వరి టెంపుల్లో జరిగే దేవునితో ఒక రాత్రి ప్రార్థనలో తప్పక పాలు పంచుకోమని ప్రేమతో ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సతీష్ కుమార్.